చేస్తుంది. అడ్డమే కదా ఇద్దరు కవర్ ఇంపేస్తారా అమ్మ? సరే ఆన్ చేసినాను ఆన్ చేసినా నేను ఆల్రెడీ. మా అమ్మని కొత్త సైకిల్ ఇప్పుడే కవర్ వీకేశం అయితే కుంకొచ్చి మూడు నెలలు అవుతుంది కానీ బయట కుక్కడేసారు రెండు సార్లు తీసింది ఎందుకంటే భయపడ నడపడానికి భయపడుతుంది. ఏం చేస్తున్నారు అమ్మ? కడుగుతున్నా. దానికి ఏమంటుంది అసలు? ఇంట్లోకి ఏం చదివలేదు. ఏం పోస్తున్నావు రమ్మ బండి సార్? నీ సైకిల్ తెల్లబడడానికి ఏం పోస్తున్నావు అంటుంది? షాంపూ డాడీ కలిపిండి షాంపూ. అమ్ములు కూడా లేదు నేను కలిపేటప్పుడు. మరి కిట్టాడు వేయండి ఇంకొక సైకిల్. సైకిల్ పెట్టిన పోయిండు పొద్దున్న లేచి లేచి పెట్టిపోయింది కదా. ప్లస్ మరి మీ ఇళ్ళ కడుక్కుంటారా బండ్లు సైకిళ్ళు కత్తరాలు ఏముంటాయి? ఏనాక ఇక మైసా మైసా వస్తున్నాడు కదా. ఇప్పుడు ఎన్ని గంటలు తప్పటికా? 11 గంటలకు 11 గంటలకు 11 గంటలకు కలుస్తారు. ఇదే వీడియోలో చూద్దాం. అందాక వెయిట్ చేయండి. బండి కడిగిన తర్వాత బండి పూజ చేద్దాం. చేద్దామా మరి? చేద్దామరా అమ్మ. నీ సైకిల్ కూడా పూలు దెంకొచ్చినావు మరి? పూలు దెంకొచ్చినావు మరి? ఏడుంది తింటున్నాయా? మరి నాకు ఇట్లా నా బండికి నాకు బందేనా? నేను కొంకొచ్చుకుంటా మరి పోయి. అమ్మో ఏం చెప్తారా ఇద్దరు కలిసి? పూలు పుచ్చుతున్నాను పూజ చేస్తున్నావు అని బండ్ల కోసం సైకిల్ కోసం దండలు పుస్తున్నా. ఒకటి అయిపోయింది బండికి. అమ్మో దండ ఎంత పెద్ద గుచ్చుకున్నావు నీ దానికి? అది బండికి ఏది నీకు ఏం పోదు? అన్నయ్య సైకిల్ కి అన్నయ్య సైకిల్ కూర్చున్నావు కిటికాల సైకిల్. పూల దండ కొనుక్కొచ్చుకుంటే అయిపోతుంది. అమ్ములు ఎంపి మంచిగా ఫ్రిడ్జ్ లా పెట్టింది వ్యాధి లేదు అందుకే కుక్కరాలకి మంచిగా లేవా? మంచిగా ఉన్నాయి కదా దండ సూపర్ ఉంది యారమ్మ. ఇది సైకిల్కి అమ్మ సైకిల్కి అదేమో బండికి అది ఇది చూస్తుంది చూస్తుంది మంచిగా ఉంది వస్తుంది కదా ఫ్రెండ్స్ నాకెందుకు పెట్టుకో సిక చుట్టారమ్మ సిక చుట్టు పెట్టుకో సిక ముడుచుకొని సరే ఇంకోటి కూర్చుందాం పండి. అమ్మాయి సైకిల్కి ఒకటి తయారు చేయరు సార్ అమ్మ ఇచ్చారా? బండవాలి అవన్నీ కూడా
కొడు మీద పెట్టాడు వెయిట్ మస్తు తొలగినాయి కిట్టుగా అది. ఇప్పుడైతే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి అక్కడ మహిషాసురుని కాల్చాలా, సో అక్కడికి తీసుకెళ్తున్నారు. మా ఊరిలో ఇదైతే రెండవసారి, ఫస్ట్ 2007లో పెట్టిర్రు ఒకసారి, ఇది రెండవసారి అమ్మవారిని ప్రతిష్టాపించడం మా ఊరిలో. అదైతే మాకు చాలా పాజిటివిటీ వచ్చింది, ఎందుకంటే అందరూ దసరా పండుగ అనగానే ముందు నుంచి తాగడం చేయడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి, అలా కాకుండా అందరూ ఒక ఉపవాసంతో ఉండి మంచిగా చెప్పులు లేకుండా మంచిగా వేసిర్రు. మా ఊర్లో అయితే ఒక పాజిటివ్ మంచి ఎనర్జీ వచ్చింది, అందరికీ మంచిగా అనిపించింది. ఇప్పుడైతే మహిషాసురుని కాల్చడానికి అమ్మవారిని తీసుకొని ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడైతే ఆ మహిషాసురుని కాల్చాలా, మేమైతే మాకైతే కొత్తగా ఉంది ఎందుకంటే ఎప్పుడు చేయలేం కాబట్టి. మహిషాసురుని కాల్చుడు అయితే అయిపోయింది. ఇక్కడ గుడి దగ్గర జంబి కొట్టడానికి అన్ని సిద్ధం చేసిర్రు, అందరైతే వచ్చిర్రు చూడడానికి. ఇప్పుడైతే మనం సావా అనేది తీస్తున్నాం, దేవుణ్ణి బయటకు తీస్తున్నాం. మేమే ఈ సంవత్సరం మాదే ఉన్న తీసుడు, సో అందుకని దేవుణ్ణి అయితే బయటకు తీసుకొచ్చినాం. దేవుడి ఉత్సవ విగ్రహాలు సావా పైన పెట్టుకొని తీసుకెళ్తున్నాం. ఇప్పుడైతే జంబాకు కాడికి వెళ్తున్నాం, అక్కడ జంబాకు పూజ చేసి జంబాకు తీసుకొని అందరం అలైబలా తీసుకుంటాం. సో అక్కడికైతే వచ్చినాం. ఇప్పుడైతే దేవుణ్ణి అయితే చుట్టూ దింపారు, చుట్టూ దింపక ముందే మనోళ్ళు కొద్దిగా ఆకు ఆ ముందే తీసేసుకున్నారు చూడండి, ఆగలేదు ఎవరు. దేవుడైతే మా గల్లీలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత మేము ఇక్కడ శాపవర్తున్నాం మా బామ్మరిది ఇట్లా, ఎందుకంటే కింద దించరాదు భూమి మీద దేవుణ్ణి, శాపవర్చి శాపం మీదనే దించాలా, అందుకని మనోళ్ళందరూ ఇక్కడికి తీసుకొచ్చారు చూడండి. మావానికైతే 30 షాట్స్ అనేది ఒకటి షార్ట్ వంకాయ వచ్చిన బాంబులు. సో ఈ బంగ్లా మీద పెడతాం ఇప్పుడు. బంగ్లా ఎందుకోమా పా, మావాడు ఇప్పుడైతే 30 షాట్ అయితే పెడుతుండు, ముట్టిత్తుండు, ముట్టిరా గిడు ఇంకా 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 అమ్మ ఇట్రా ఇట్రా. అయిపోయింది 30 షాట్ అయిపోయింది మా వాడు అని చెప్తుంది. అగ్గి ఉన్నది దానికి
తీసుకుంటారా? ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది మా దసరా వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, పక్కన ఉంటాం. మరోసారి అందరికి దసరా శుభాకాంక్షలు. మలైపురి బాయ్. ఫ్రెండ్స్.